मॉर्निंग चिल्ड्रन अम्मा कि क्लास में मैं चुप्क युक्ति लेसन एक्सप्लेन कदा आ युक्ति लेसन टेक्स्ट बुक ओपन चयी आ युक्ति लेसन मन की टेक्स्ट बुक वर्कशीट्स कदा अभी फिल चेयर चूँ सारी पेज नंबर 11 ओपन चेसी अभी एक्सप्लेन रोमन नंबर वैज विनम्मा विनी नीन बोर्ड मेद रासानी बोर्ड क्लियर उसको लेदे नर्वा वाटा चूसी आ लाइन फिल्को आंसर्स अलागे सेकंड लेसन अंदर कंप्लीट एफएन चेन वाले सेकंड लेसन एफएन ओपन कंप्लीट मल्ल थर्ड लेसन रास्को कदा ओके चूँ फर्स्ट पेज नंबर 11 रोमन नंबर 1 గుడ్లు పెట్టే పక్షుల పేర్లు 4 తెలపండి గుడ్లు పెట్టేటటువంటి పక్షుల పేర్లు 4 చెప్పాలి ఏమైనా సరే మీరు గుడ్లు పెట్టే పక్షుల పేర్లు ఏమేంటి కోడి గుడ్లు పెడుతుంది అలాగే బాతు గుడ్లు పెడుతుంది పాము గుడ్లు పెడుతుంది ఇంకా నెక్స్ట్ మీకు తెలిసిన నగల పేర్లు 6 తెలపండి మీకు తెలిసినటువంటి నగల పేర్లు 6 తెలపండి ఈ రెండు క్వశ్చన్స్ నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి ఓకేనా ఈ రెండింటికి నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు ఆన్సర్ నేను చెప్పను గుడ్లు పెట్టే పక్షుల పేర్లు అలాగే నగల పేర్లు 6 ఉన్నాయి కదా ఈ రెండు క్వశ్చన్ ఓరల్ గా మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి ఓకేనా ఆ నెక్స్ట్ సెకండ్ ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి కింది పాదాలలోని పదాలు తారుమారయ్యాయి వాటిని సరిచేసి రాయండి కిందున్నటువంటి పాదాలలో ఇక్కడ 4 లైన్స్ 4 పాదాలు ఉన్నాయి ఈ పాదాలలో పదాలు అటు ఇటు ఇటు అటు తారుమారయ్యాయి వాటిని సరిచేసి రాయమంటున్నాడు చూడండి ఫస్ట్ వన్ పుట్ట కింద పాములోన చెట్టు ఉన్నది పుట్ట కింద పాములోన చెట్టు ఉందంట కరెక్ట్ గా ఉన్న వాక్యం లేదు దాన్ని మరి కరెక్ట్ చేసి ఎలా రాయాలి ఈ నాలుగు కూడా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు ఓకేనా ఈ వాక్యాలు చదివి ఈ నాలుగు కూడా కరెక్ట్ గా టెక్స్ట్ బుక్ ఎదురుగుండా పెట్టుకొని మీరు ఈ నాలుగు వాక్యాలు కరెక్ట్ గా ఎలా రాయాలి తారుమారుగా ఉన్నటువంటి వాక్యాలను మీరు ఎలా సెట్ చేసి రాస్తారు నాకు ఆ నాలుగు లైన్స్ వాయిస్ మెసేజ్ పెట్టండి నేనైతే చెప్పను ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి మీకు తెలుసు ట్రై చేయండి మాకు తెలియ మీకు తెలియకపోతే గనుక నేను చెప్తాను ఓకేనా నాకు ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ రోమన్ లో ఈ సెకండ్ రోమన్ లో ఆన్సర్స్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా గుడ్లు పెట్టే పక్షుల పేర్లు అలాగే నగల పేర్లు అంటే ఆర్నమెంట్స్ జ్యువెలరీ నగలు అంటే తెలుసు కదా మీకు ఆ మనం ఏమే నగలు ధరిస్తామో అలాంటి ఒక 6 పేర్లు అంటే 6 నేమ్స్ అలాగే సెకండ్ రోమన్ లో ఉన్నటువంటి కింది పాదాలు తారుమారయ్యాయి వాటిని సెర్చ్ చేసి ఎలా రాయాలి ఓరల్ గా వాయిస్ మెసేజ్ చేసి నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ రోమన్ నంబర్ 2 లో రోమన్ అంటే వాయిస్ మెసేజ్ చేసిన తర్వాత నేను ఆన్సర్స్ నేను మీకు రాసి పంపిస్తాను అప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారా రాంగ్ చెప్పారా అనేది మీరు చూసుకోండి చూసుకొని ఆ టెస్ట్ ఈ ఆన్సర్స్ లో ఈ లైన్స్ లో రాసేయండి ఓకేనా నెక్స్ట్ రోమన్ నంబర్ 2 లో సెకండ్ వాల్ పాఠం ఆధారంగా కింది వాక్యాలను సరిచేసి రాయండి ఇది కూడా అలాంటిదే ఈ రోమన్ నంబర్ 2 లో సెకండ్ వన్ కూడా సేమ్ అలాంటిదే పైన ఉన్న వాటిని ఎలా తారుమారు చేసి రాసామో వీటిని కూడా తారుమారుగా ఉన్న వాటిని సరిచేసి రాయాలి పాము చెట్టు మీద గూటిలో గుడ్లు పెట్టింది చెట్టు మీద గూటిలో గుడ్లు పెట్టింది ఎవరు పామా నోక కాకి కదా దాన్ని ఎలా రాయాలి కాకి చెట్టు మీద గుడ్లలో గుడ్లు పెట్టింది గుడ్లలో ఉన్న గుడ్లను చూసి కాకి కుమిలిపోయింది గుడ్లలో ఉన్న గుడ్లను చూసి కాకి కుమిలిపోయిందా తన గుడ్లను చూసి తానే ఎందుకు కుమిలిపోతుంది కుమిలిపోదు గుడ్లు లేకపోవడం చూసి కుమిలిపోయింది తన ఆహారం మేత కోసం బయటికి వెళ్ళి వచ్చేసరికి గుడ్లలో ఉన్న గుడ్లని పాము ఆరగించేసింది కదా మరి రాగానే గుడ్లో అంటే గుడ్లో ఉన్నటువంటి గుడ్లు లేకపోవడాన్ని అంటే లేవడం అక్కడ గుడ్లు లేకపోవడాన్ని చూసి కాకి కుమిలిపోయింది అంతేగాని గుడ్లో ఉన్న గుడ్లు చూసి ఎందుకు కుమిలిపోతుంది కుమిలిపోదు కదా లేకపోవడాన్ని చూసి గుడ్లో ఉన్న గుడ్లు ఏమైపోయాయి నా గుడ్లు అని చెప్పేసి కుమిలిపోయింది నెక్స్ట్ రాణి నగలు ధరించి నీటిలో దిగింది రాణి నగలు ధరించి నీటిలో దిగిందంట రాణి నగలు ధరించి నీటిలో దిగిందా నగలు తీసి గట్టు మీద పెట్టి నీటిలో దిగిందా
అది రాయాలి అక్కడ రాణి నగలు తీసి వీటిలో దిగింది అక్కడ చిన్న చిన్న పదాలు అడ్జస్ట్ చేసి రాస్తే సరిపోతుంది పైనే ఉంటాయి ఆన్సర్స్ క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి కానీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంతే ఈ ఫస్ట్ వన్ లో పాము బదులు ఫస్ట్ వన్ చూడండి పాము చెట్టు మీద గుడిలో గుడ్లు పెట్టింది అనుంది కదా ఆ పాము ప్లేస్ లో కాఫీ అని రాసి మిగతాదంతా యాజ్ యూజువల్ గా రాస్తే సరిపోతుంది అర్థమవుతుందమ్మా పాము ప్లేస్ లో కాఫీ అని రాసి మిగతా సెంటెన్స్ అంతా యాజ్ యూజువల్ గా రాసేస్తే సరిపోతుంది ఆన్సర్ సెకండ్ వన్ గుడ్లలో ఉన్న గుడ్లను చూసి కాదు కదా గుడ్లు లేని గూడును చూసి పాము కాకి కుమిలిపోయింది నెక్స్ట్ రాణి నగలు ధరించి నీటిలో దిగింది ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ధరించి ప్లేస్ లో తీసి రాణి నగలు ధరించి అనుంది కదా ధరించి అన్న ప్లేస్ లో తీసి అని పెట్టాలి రాణి నగలు తీసి నీటిలో దిగింది నెక్స్ట్ పాము గుస్సుమంటూ రాణిని కరవబోయింది పాము గుస్సుమంటూ రాణి నా కరవబోయింది రాజభటుల నగ కోసం పుట్టన తవ్వబోతున్నటువంటి రాజభటుల మీదకి గుస్సుమని పడగ తప్పి పాము కాటేయబోయింది సో పాము గుస్సుమంటూ రాజభటులను కరవబోయింది పైన రాణి అనే ప్లేస్ లో రాజభటులు అని రాస్తే సరిపోతుంది ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ పాము చెట్టు మీద గూటిలో గుడ్లు పెట్టింది ఇది క్వశ్చన్ చెట్టు మీద గూటిలో గుడ్లు పెట్టింది ఎవరు కాకి సో ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఏం రాస్తారు ఇది ఫస్ట్ వన్ ఈ పాము అనే ప్లేస్ లో కాకి అని రాసి సేమ్ ఈ సెంటెన్స్ మొత్తం యాజ్ యూజువల్ గా రాసేయండి కాకి చెట్టు మీద గుడ్డిలో గుడ్లు పెట్టింది మొత్తం యాజ్ యూజువల్ గా ఇక్కడ వచ్చేసింది ఆన్సర్ సేమ్ పాము అనే ప్లేస్ లో మనం కాకి అని రాసి మిగతా సెంటెన్స్ అంతా యాజ్ యూజువల్ గా రాసేయండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ గూటిలో ఉన్న గుడ్లను చూసి కాకి కుమిలిపోయింది కాకి గూటిలో ఉన్న గుడ్లను చూసి కాకి కుమిలిపోయిందా కాదు గుడ్లు లేని చూసి అంటే గూటిలో ఉన్న గుడ్లు అంటే గుడ్లు లేని గూడును చూసి కాకి కుమిలిపోయింది ఆన్సర్ ఏం రాయాలి గుడ్లు లేని గూడును చూసి గుడ్లు లేని గూడును చూసి కాకి కుమిలిపోయింది ఇది రాసేయాలి యాజ్ యూజువల్ పైనే ఉంటాయి మీకు ఆన్సర్స్ పైన క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రాణి నగలు ధరించి నీటిలో దిగింది రాణి నగలు తీసి నీటిలో దిగింది పాము అలా రాయిందమ్మ ఫోర్ సెంటెన్స్ నేను వాట్సాప్ చేస్తాను లేవండి ఆన్సర్స్ మీరు కంగారు పడకండి తెలుగు రాయగలిగిన వాళ్ళు రాసేసుకోండి నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పాము ఎందుకు సంతోషించింది ఎందుకు సంతోషించింది పాము కాకి మేత వేయడానికి బయటకు వెళ్ళడం చూసి గుడ్లు తినాలనే ఆలోచనతో సంతోషించింది అలా రాయొచ్చు కాకి ఎందుకు కుమిలిపోయింది గుడ్లు లేని గూడును చూసి కుమిలిపోయింది రాజభటులు ఏం చేశారు పుట్టను తవ్వి నగలు తీసి పామును చంపారు కాకి యుక్తి ఎలా ఫలించింది కాకి యొక్క యుక్తి అంటే కాకి ఉపాయం ఎలా ఫలించింది నగలు నోటిని కలుచుకుని మింటికి ఎగిరి పుట్టలో నగలు వేసింది నగ కోసం రాజభటులు పుట్టను తవ్వి పామును చంపారు ఈ విధంగా పాము పిడని కాకి తొలగించుకుంది అలా కాకి యుక్తి ఫలించింది నెక్స్ట్ ఫోర్త్ రోమన్ పేజ్ తిప్పండి ఫోర్త్ రోమన్ లో మీనింగ్స్ ఉన్నాయి అది ఎక్కడ స్టార్ట్ చేసినప్పుడు చెప్తానమ్మా అది థర్డ్ లెసన్ లో కింద మామూలుగా మళ్ళీ లెసన్ హెడ్డింగ్ పెట్టుకుని లెఫ్ట్ సైడ్ మీనింగ్స్ అని హెడ్డింగ్ పెట్టి మిడిల్ లో పేజీ హోల్డ్ చేసి అర్థాలు రాయండి తర్వాత సొంత వాక్యాలు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి కొంచి ఉండు ఎలుక పిల్లి కోసం ఎప్పుడు కొంచి ఉంటుంది ఎలుక కోసం పిల్లి
కొంచెం ఉంటుంది. ఎలుకలు ఎప్పుడప్పుడు కన్నలో నుంచి బయటకు వస్తాయా, ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి పిల్లి కొంచెం ఉంటుంది. పీడ, కాకకి పాము పీడ తొలగిపోయింది. లెసన్లో ఏ ఆరగించు, అలా పాము కాకి గుడ్లను ఆరగించింది, లేదా మా అమ్మ చేసినటువంటి పిండి వంటల్ని నేను ఎంతో ఇష్టంగా ఆరగించాను. యుక్తి పన్ను, చదరంగాన్ని అంటే చెస్, చెస్ ఆడేటప్పుడు చాలా యుక్తితో ఆడాలి, అంటే చాలా ఉపాయంతో ఆడాలన్నమాట, తెలివితేగా చాలా తెలివిగా ఆడాలి చదరంగాన్ని. కుమిలిపోవు, డబ్బులు పోయినందుకు నేను కుమిలిపోయాను, అంటే నా డబ్బులు, మామూలుగా డబ్బులు మనం దాచుకున్న డబ్బులు కనపడిపోతే మనం బాధతో కుమిలిపోతాం కదా, అలాగే అలా అనమాట. మింటికెగురు, నాకు క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చినందుకు నాకు మింటికెగిరిన, నేను మింటికెగిరాను, అంటే బాబు ఫస్ట్ మార్క్ వచ్చేసిందని మన ఆకాశంలోకి ఎగరము, అంటే కాకపోతే ఆకాశానికి ఎగిరినంత సంతోషం వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కింది ఆధారాలతో గడులు పూరించండి. రాజ్యాన్ని పాలించే వాళ్ళు ఏమంటారు, రాజు. రాజ్యాన్ని పాలించే వాళ్ళు ఏమంటారు, రాజు. తర్వాత రాజుగారి భార్య పేరు రాణి. ఆ బాక్స్లో రాయాలన్నమాట, ఒక బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్స్లో ఎలా రాయాలి, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ రాయాలి. నెక్స్ట్ నూలు తీసే సాధనం. నూలు తీసే సాధనం అంటే వెనక రాట్నం అని చెప్పి రాట్నంతో దారాలను వడికేవాళ్ళు అనమాట. ఆ నూలు తీసి నూలుతో దారాన్ని తయారు చేసి ఆ దారాలతోటి బట్టను తయారు చేసేవాళ్ళు, దానికి రాట్నం. నూలు తీసే సాధనం పేరు రాట్నం. భద్రాద్రిలోని దేవుడు, భద్రాచలంలో ఏ దేవుడు కొలువై ఉన్నారు, శ్రీరాముడు, రాముడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి అమరావతి, ఇది ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏంటి, రాజధాని, రాజధాని. దీంట్లోగా అన్నీ కూడా స్టార్టింగ్ రా అనే అక్షరంతో మొదలయ్యాయి, ఫస్ట్ లెటర్ రాతో స్టార్ట్ అయ్యాయి అవి. దీంట్లో కూడా రా, రాజులో రా, రాణిలో రా, రాట్నంలో రా, రాముడులో రా, రాజధానిలో రా, ఫస్ట్ లెటర్ అన్నీ కూడా రాతో స్టార్ట్ అయ్యాయి అన్నమాట పదాలు. నెక్స్ట్ సృజనాత్మకత ప్రశంస, రోమన్ నెంబర్ 5. రాజుగారి కొలువులోని జనాన్ని చూసి ఇలా అన్నాడు, భటుడిని పిలిపించాడు, ఒక బస్తాతో వచ్చాడు భటుడు, బస్తాలో ఉన్న నువ్వుల్ని నేల మీద పోయించాడు, నువ్వులు ఎన్ని ఉన్నాయో సరిగ్గా చెప్పిన వాళ్ళకి 100 వరహాలు ఇస్తానన్నాడు, నువ్వైతే ఏం చేస్తావు. రాజుగారి కొలువులో జనాన్ని చూసి ఇలా అన్నారు, భటుడిని పిలిపించారు, ఒక బస్తాతో వచ్చాడు భటుడు, బస్తాలో ఉన్న నువ్వుల్ని నేల మీద పోయించాడు, నువ్వులెన్ని ఉన్నాయో సరిగ్గా చెప్పిన వాళ్ళకి 100 వరహాలు ఇస్తానన్నాడు, నువ్వైతే ఏం చేస్తావు. మీరైతే బస్తాలో ఉన్నటువంటి నువ్వుల్ని లెక్క పెట్టమంటే మీరైతే ఏం చేస్తారు, నువ్వులు లెక్క పెట్టడానికి వీలుగా ఉంటాయా, దాన్ని కాటపెట్టి ఎన్ని కేజీలు ఉన్నాయో తూకం వేసి చెప్తాం మనమైతే. మీరే మరి మీరు అది మనం అంటే ఓన్గా థింక్ చేసి చెప్పాలన్నమాట ఇలాంటివన్నీ. మీరైతే ఏం చేస్తారు, నువ్వులు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు, నువ్వులు చాలా చిన్నగా ఉంటాయి, అవి బస్తాలో ఉన్న నువ్వులన్నీ ఎలా ఉన్నా అంటే నువ్వులు ఎన్ని ఉన్నాయో చెప్పమంటే అవన్నీ కౌంట్ చేయడానికి మనకు సాధ్యమవుతుందా, అన్కౌంటబుల్ కదా అది, అన్కౌంటబుల్ సీడ్స్, మనం ఎలా లెక్క పెట్టలేము కాబట్టి తూకం పెట్టి మనం ఎన్ని కేజీలు ఉన్నాయో చెప్పగలుగుతాం. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. భాషలో ఎన్నో పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను పండితులు 5 భాగాలుగా విభజించారు, వాటి లక్షణాన్ని బట్టి పేర్లు కూడా పెట్టారు. భాషలో ఎన్నో పదాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, పదాలతో కూడినటువంటి వాక్యాలు ఉంటాయి, వాక్యాలతో కూడినటువంటి పారాగ్రాఫ్స్ ఉంటాయి, అలాగే ఆ పదాలను పండితులు 5 భాగాలుగా విభజించారు, వాటి లక్షణాన్ని బట్టి పేర్లు కూడా పెట్టారు. అవేంటి ఆ 5 పేర్లు, నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం, ఫస్ట్ నామవాచకం. నామము అంటే ఏంటి, పేరు. మామూలుగా చిన్నపిల్లలకి పాఠశాల చేసేటప్పుడు నామకరణం అని చేస్తుంటారు కదా, అంటే పేరు పెట్టడం అనమాట. నామము అంటే పేరు, నామవాచకము అంటే పేరును గురించి తెలియచేసేదాన్ని నామవాచకం అంటారు, పేరును గురించి తెలియచేసేదాన్ని నామవాచకం అంటారు. నెక్స్ట్ సర్వనామం, పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పేరుకు బదులుగా అంటే
ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ కానీ అంకుల్ కానీ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మన ఇంటికి వచ్చారు మన పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళ పేరు మనకు తెలియదు సో వాళ్ళు వచ్చే టైంకి మీ పేరెంట్స్ ఇంట్లో లేరు మీ లేనప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరో మీకు తెలియదు ప్లస్ వాళ్ళ నేమ్స్ కూడా మీకు తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తారు మీ పేరెంట్స్ రాగానే అమ్మ ఇందాక మా మీరు ఇంట్లో లేనప్పుడు అతను ఎవరో వచ్చారు ఆ అమ్మాయి ఎవరో లేదా ఆమె ఎవరో వచ్చింది అని చెప్తారు అంటే పేరుకు బదులుగా పేరు తెలియదు కాబట్టి పేరుకు బదులుగా మనం ఏం వాడతాం అతను ఆమె ఇతను ఈమె వారు వీరు మేము ఇలా పేరుకు బదులుగా అవి ఇవి పేరుకు బదులుగా వాడే పదాలని సర్వనామము అంటారు అంటే పేరుకు బదులుగా మనకి పేరు తెలియని సందర్భంలో మనం సర్వనామాన్ని యూజ్ చేస్తాం సర్వనామంలో అతను ఆమె ఇతను ఈమె అవి ఇవి వారు వీరు మేము ఇలాంటి పదాలను మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ విశేషణం నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని లేదా లక్షణాన్ని తెలిపేది విశేషణం అంటే నామవాచకం యొక్క గుణము లేదా సర్వనామం యొక్క లక్షణం రెండింటి యొక్క లక్షణాన్ని తెలియజేసేది విశేషణం అంటే గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంది ఇక్కడ గులాబీ అనేది నామవాచకం ఫస్ట్ నామవాచకంలో మీకు పువ్వుల పేర్లు మనుషుల పేర్లు జంతువుల పేర్లు వస్తువుల పేర్లు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట పేర్లతో కూడిన పదాలన్నీ కూడా నామవాచకాలే కంట్రీస్ నేమ్స్ వస్తువుల నేమ్స్ ఏదైనా సరే పేరు ఓకేనా అలా పేర్లను గురించి తెలియజేసే వాటిని నామవాచకాలు అంటారు ఈ విశేషణంలో నామవాచకం యొక్క లక్షణము అంటే ఫస్ట్ ఆ వాక్యంలో పేరును ఐడెంటిఫై చేయాలి అంటే ఇచ్చిన వాక్యంలో పేరు ఏముంది అలాగే సర్వనామం యొక్క లక్షణం అంటే ఎంతో అందంగా ఉంది ఒక్కొక్కసారి నామవాచకము సర్వనామం యొక్క రెండింటి లక్షణాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్షణమే ఉంటుంది నామవాచకానికి సంబంధించి ఉంటుంది లేదా సర్వనామం యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంది దీనిలో నామవాచకం యొక్క లక్షణం మాత్రమే ఉంది ఏంటది గులాబీ అనేది నామవాచకం ఎంతో అందంగా ఉండడం అనేది విశేషణం అందంగా ఉంది అనేది విశేషణం క్రియ పనిని గురించి తెలియజేసేది మనం చేసే పనిని గురించి తెలియజేసేది క్రియ చదివింది నిద్రపోయింది పరిగెత్తాడు తొక్కుతున్నాడు ఇలా మన పనిని గురించి తెలియజేసే వాటిని క్రియాపదాలు అంటారు నెక్స్ట్ అవ్యయం లింగవచన విభక్తులు లేని పదాలు ఇచ్చిన వాక్యంలో ఎలాంటి ఏకలింగాలు లింగాలు అంటే ఏకలింగం ఏకవచన లింగం బహువచన లింగం అని ఉంటుంది తెలుసు కదా ఏకవచన లింగము అంటే పుస్తకం బహువచనం దానికి బహువచనం పుస్తకాలు ఇలాంటి వచనాలు కానీ లేదా విభక్తులు తెలుసు విభక్తులు మీకు నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు వస్తాయి విభక్తులు కానీ లేనటువంటి వాక్యాలని అవ్యయ వాక్యాలు అంటారు అవ్యయ పదాలు అంటారు లింగ వచన విభక్తులు లేని పదాలని అవ్యయ పదాలు అంటారు ఇవన్నీ నేను మీకు నీట్గా రాసి వాట్సాప్ చేస్తానమ్మా ముందు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసుకోండి ముందు టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఎన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ నాకైతే ఈ రెండు ఫస్ట్ రోమన్ 1 2లోది వాయిస్ మెసేజ్ పెట్టండి రోమన్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు వాయిస్ మెసేజ్ పెట్టాలి అందరూ కూడా తర్వాత ఇవన్నీ కూడా నేను రాసి మీకు నీట్గా వాట్సాప్ చేస్తాను చూసి చక్కగా ఈ టెక్స్ట్ బుక్ ఫిల్ చేయండి ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఫిల్ చేసిన తర్వాతే మీరు ఎఫ్ఎన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఎఫ్ఎన్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తారు మీరు మీనింగ్స్ వరకు రాయండి ఆ తర్వాత నేను చెప్తాను ఏం రాయాలో ఎలా రాయాలో నేను చెప్తాను ఈ టెక్స్ట్ బుక్ రాయడం అయిపోయిన తర్వాత ఎఫ్ఎన్ ఓపెన్ చేసి థర్డ్ లెసన్ అని హెడ్డింగ్ పెట్టి అర్థాలు అని హెడ్డింగ్ పెట్టి పేజీని మిడిల్లోకి హోల్డ్ చేసి వన్ సైడ్ ఆన్సర్స్ వన్ సైడ్ మీనింగ్స్ వన్ సైడ్ ఆన్సర్స్ రాసి నీట్గా ఉంచుకోండి తర్వాత ఏం రాయాలో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఓకేనా ఓకే అమ్మ బాయ్